తెలుగు టీచర్ భవాని క్లాస్ కి వెల్కమ్ అండి అందరికి. ఈ రోజు మనం హల్లులు, హల్లుల్ని ఎన్ని అక్షరాలుగా విభజించారో తెలుసుకుందాము. కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు ఉంటాయి. ఇవి మూడు రకాలు. అవేంటంటే దీర్ఘాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము. ఓకే, దీర్ఘాక్షరం గురించి నేర్చుకుందాం మనము. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన వస్తువు వచ్చి చేరితే దాన్నే దీర్ఘాక్షరం అని అంటారు. బి అంటే ఎంత? బి అంటే రెండు. అక్కడ అక్షరం, అక్షరాలు ఎన్ని సార్లు వస్తాయి? రెండు సార్లు. రెండు సార్లు బి అంటే రెండు. అక్షరాలు ఎన్ని సార్లు వస్తాయి? రెండు సార్లు వస్తాయి. ఉదాహరణ చూద్దాం మనం ఇప్పుడు. అక్క, ఇలాంటి దిత్వాక్షర పదాలు మీకు తెలుసుకోవాలి. రేపు